వచ్చి మన కాడన్న లేపాయే లేదంటే కేరళలో ఉట్నా మంచుగుండు గీ పాటికి కోటి రూపాయలు దట్టే విందాస్గా బతుకుతుంటి ఏందుల్లా గిట్లా మాట్లాడుతున్నా ఏందన్న మరి లేకుంటే ఏందుల్లా గీ నెల నెల జీతానికి పని చేసే కంటే ఒక్కసారి కోటీశ్వరాలనైతే ఇగో గిట్లా లెక్క పెడుతుంటి ఇక్కడ గానొస్తున్న సపాయవల్ని చూసిరా వీళ్ళు ఒక్కలు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒక్కటేసారి 11 మంది హాలతే మారింది రూపాయి రూపాయి అప్పు సొప్పు చేసుకొని బతికేటోళ్ళు ఇప్పుడు కోటీశ్వరులై కూసురు ఎందుకంటే వీళ్ళ నసీబు గంత మంచిగా ఉన్నదన్నట్టు మొన్న వీళ్ళంతా కలిసి ఓ 250 రూపాయలు అప్పు చేసి మరీ లాటరీ కొనుక్కున్నారు కిస్మత్లా ఏకదమ్నా ఆ లాటరీకి 11 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు వీళ్ళంతా పరప్పన్ గడి మున్సిపాలిటీల హరిత కర్మ సేనల పనిచేస్తుంటారు రోడ్డు పక్క పంటి వాడున్న చెత్తను వాటికచ్చి రీసైక్లింగ్ ప్లాంట్లకి ఇస్తుంటారు వీళ్ళంతా మొన్నట్లా ఓ లాటరీ టికెట్ కొనుక్కుందామనుకున్నారు కానీ అలా జేబుల పైసలు లేకపోతే అప్పు చేసి మరి తలా ఇంత అని కొనుక్కున్నారు ఆ టిక్కెట్ల ఎవ్వరికి తలగని అదృష్టం వీళ్ళకి తలిగింది ఇక మరి 100 కోసమే 100 తిప్పలు పడే వీళ్ళు ఒక్కటే పారి కోటి రూపాయల చవరకు ఎట్లుంటుంది ఎంబటే అందరూ మంచి ఇల్లు పిల్లలకు చదువు బట్టలు కొనుక్కుంటామని చెప్తుర్రు చూసిరా గాసారం ఎట్లుంటదో ఒక్కోసారి అరటిపండు తిన్నా పన్ను ఇరుగుతుంది ఇంకోసారి 10 రూపాయల ఖర్చుకు ఇట్లా కోట్ల రూపాయలు వచ్చి పడుతుంటాయి పోరి